అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో మనం కలసంపై జాకెట్ ముక్కను పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇవాళ నేను చాలా సింపుల్ డెకరేషన్ ఐడియా అయితే చూపిస్తున్నాను దీనికోసం మనం ఒక బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి ఇది మంచి రూబీ క్లాత్ అయితే బెటర్ అండి మనకు బ్లౌజ్ పీస్ ఒకవైపు ఏమో కోరా సైడ్ ఉంటుంది మరొక సైడ్ ఏమో దారాల దారాలు వచ్చేసి ఉంటాయి కదా అటువైపు కాకుండా కోరా వైపు తీసుకుంటే కనుక నీట్గా ఉంటుంది కుర్చులు పెట్టుకున్న తర్వాత మీకు లెంత్ ఎక్కువగా కావాలి అనుకుంటే మాత్రం దారాలు దారాలు ఉన్నవైపు తీసుకోవచ్చు ఒక సైడ్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కుర్చులు పెట్టుకోవాలి చిన్న చిన్న కుర్చీళ్ళ పెట్టుకోవాలండి ఎంత వీలైతే అంత చిన్న చిన్న కుర్చులు పెట్టుకుంటే మనకు లుక్ అంత బాగా వస్తుంది మనం కాటన్ బ్లౌజ్ పీస్ కనుక తీసుకుంటే మనం ఎటువంటి అటు వంగుతుందండి ఇది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మనం వరలక్ష్మి వ్రతానికే కాదండి సత్యనారాయణ స్వామి వ్రతానికి మనం కలసం పెట్టుకుని చేసే ఏ వ్రతానికైనా సరే ఇది ఇన్స్టంట్గా ఫైవ్ మినిట్స్లోనే ఇలా కలసాన్ని డెకరేషన్ చేసేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న క్లిప్ పెట్టండి ఆ తర్వాత మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి ఒక దారం కానీ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ కానీ ఈ విధంగా పెట్టేసుకోండి నేను ఈ మాత్రం లెంత్లో రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశానండి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల ఏంటంటే కుచ్చులు అటు ఇటు కదలకుండా స్టాండర్డ్గా అలాగే ఉంటాయి ఇంకా మిగిలిన జాకెట్ ముక్కంతా ఒకసారి స్ట్రైట్గా ఈ విధంగా ఆనేసుకున్న తర్వాత త్రీ ఫోల్డ్లా చేసుకోవాలి అంటే దారాల దారాలు ఉన్న వైపుదేమో లోపలికి ఫోల్డ్ చేసేసి ఇటు సైడ్ ఉన్నది కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒకసారి స్ట్రైట్గా ఆనేసుకోవాలి పైన సైడ్ రబ్బర్ బ్యాండ్ పెట్టాం కదండి అక్కడైతే స్ట్రైట్గా రాదు ఓన్లీ కింద సైడ్ మాత్రమే స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ నుంచి మనం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి మనందరికీ తెలుసు కదండి మనం మామూలుగా ట్రయాంగిల్గా ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదా అలానే ఆ కుచ్చుల దగ్గర నుంచి కూడా మనం ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి అలా ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్లో చిన్న ముక్క మిగులుతుంది కదా ఆ చిన్న ముక్కను ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనకు చూసారా ఎంత బాగా వచ్చిందో కిందన కూడా మనకు కొబ్బరికాయ పైన పెట్టడానికి కూడా హోల్ వచ్చింది ఇది చాలా సింపుల్ మెథడ్ అండి కలసాన్ని డిఫరెంట్గా డెకరేట్ చేయాలి అనుకుంటే కనుక ఇది ఒకసారి ట్రై చేయండి పెద్ద కష్టమైన ఏమీ కాదు ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే మనకు వచ్చేస్తుంది ట్రయాంగిల్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది అలాగే మన కుచ్చులు కూడా ఎంతో అందంగా వస్తాయి చూసారా ఎంత అందంగా ఉందో కదా ఇంకా తర్వాత గాజులు పూలు అలంకరణ ఇంకా మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు కుచ్చులు ఎక్కువ రావాలి అనుకుంటే కనుక కోరా సైడ్ కాకుండా దారాలు దారాలు ఉన్న సైడ్ పెట్టుకోవచ్చు కానీ కోరా సైడ్ పెట్టుకుంటే మనకు లుక్ కూడా నీట్గా ఉంటుంది ఎక్కువ కాకుండా కుచ్చులు తక్కువగా కాకుండా నీట్గా అందంగా కనిపిస్తాయి కలసాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి అనే వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దయచేసి ఆ వీడియోని కూడా చూస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేనుమే హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్